సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సైనికుడి రివాల్వర్ చోరీకి గురైంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న అబ్దుల్ సికందర్ అలీ సెలవుపై వచ్చి ఉదయం జహీరాబాద్ బస్టాండ్లో దిగాడు. బస్టాండ్లోని టాయిలెట్కు వెళ్లి గోడపై రివాల్వర్ పెట్టి మర్చిపోయాడు. స్వగ్రామం సిర్గాపూర్ వెళ్లేందుకు నిజామాబాద్ బస్సు రావడంతో హడావిడిగా బస్సు ఎక్కి బయలుదేరాడు. నారాయణఖేడ్ చేరుకోగానే రివాల్వర్ పోగొట్టుకున్న విషయం గుర్తించిన సైనికుడు జహీరాబాద్ బస్టాండ్కి చేరుకోగా రివాల్వర్ కనిపించలేదు. బస్టాండ్లోని టాయిలెట్ నిర్వాహకుల వద్ద ఆరా తీసినా రివాల్వర్ దొరక్కపోవడంతో జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.